తమ ఇంటి ముందు గోడ నిర్మించి ఇంట్లోకి వెళ్లకుండా కొందరు తమ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ రోడ్డుపై పురుల మంతో బయటించిన 5 కుటుంబాల సభ్యులు. వివరాలకు వెళ్తే జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన పొన్నం నారాయణకు 4 కొడుకులు. గత 40 సంవత్సరాల క్రితం గ్రామంలోని మల్లన్న ఆలయం సమీపంలో ఓ వ్యక్తి వద్ద ఇల్లు కొనుగోలు చేశారు. ఇల్లు శిథిలావస్థకు చేరుకోవడంతో పాత ఇల్లును కూలగొట్టి నూతనంగా 4 కొడుకులకు 4 ఇళ్లు నిర్మించుకున్నారు. అయితే నారాయణ ఇంటి పక్కనే మరో అతను భూమి కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకున్నాడు. 30 సంవత్సరాల నుండి ఇంటి దారిలో నడుస్తున్న భూమి మీది కాదని ఇళ్లలోకి వెళ్లకుండా గోడ నిర్మించారని 4 కుటుంబ సభ్యులు 3 రోజులుగా వేరే ప్రాంతంలో బ్రతకాల్సి వస్తుందని ఆరోపిస్తూ ఈరోజు పెద్దపూర్ గ్రామంలో పురుగుల మందుతో తమకు న్యాయం చేయాలని బయటించారు. తమ ఇంటికి దారి లేకుండా ఇంటి లోపలికి ఎలా వెళ్ళాలి అంటే ఇంటితో కలిసి ఉన్న రేకుల షెడ్డు పూలదోసుకో అంటున్నారని ఇదే విషయం పోలీసులకు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. వాళ్ళు కొన్నారు మేము కొన్నాం, వాళ్ళు దొరక దగ్గర మేము దొరక దగ్గర మరి మేము కొన్నప్పుడన్నా మెత్తపోలేదు అన్నిటికీ 40 ఏళ్ళు అయిపోయి అవే అంతవరకు ఈ నుంచి నడుస్తున్నాం. ఇప్పుడు అది మన కనకం తోడు మరి మమ్మల్ని అడగనని అడగలే కనకం కొట్టి రోడ్ అంతడానికి వెళ్ళి కట్టారు. మరి మేము ఊర్లే గ్రామ పంచాయతీకి పోలేరా? చెప్పినాం, చెప్తే పోలీసు వాళ్ళు చెప్పుకుంటున్నారు సార్. ఏం చేయమంటారు? పోలీస్ స్టేషన్కి అన్నిటికీ పోయినాం సార్, అన్నిటికీ పోయినాం. ఇక్కడ మాకు మా పరిస్థితి ఏంటి? నేను ఇళ్ళని పట్టుకొని లేదు వాళ్ళే, నేను ఎట్లా చేయాలి? మరి మాకు విషయం ఇది ఒక్కటే ఉందా ఇంటికి దారి? ఒక్కటే ఉంది సార్. మరి ఎట్లా వచ్చిండ్రా మా ఇంట్లోకి వెళ్ళి? ఇట్లా ఎట్లా అంటే ఎట్లా వచ్చినాం సార్? ఏం చేయాలంటారు? భయం వచ్చినాం. ఇవాళ రాక ఇట్లా ఎప్పుడు ఇట్లా నడిచినాం సార్? ఇల్లు కట్టుకున్నాం, ఇండ్లు అయినాయి. ఇప్పుడు వచ్చి మొత్తం నడంగా ఇల్లు కట్టుకోక సపోర్ట్ చేయలేదు. ఇదివరకు ఏ అవాది లేదు. మేము కొట్లాడినగా చేసింది కదా, అనవసరంగా వచ్చి తువ్వమోసి మమ్మల్ని గోస చేస్తారు సార్. చిన్న పొరలను పట్టుకుని వచ్చి ఇక్కడ పెద్ద పొరలు ఉన్నా రామ గోస అయితే ఇప్పుడు పిల్లలకు మందు కోసం తప్ప నాకు వేరే మార్గం లేదు. గ్రామం జిల్లా జగిత్యాల మెట్పల్లి మండలం. నా పేరు పొన్నం తిరుపతి చన్నప్ప నారాయణ. మా ఇంటి ముంగట గత 2/6/2 నాడు కందకం తవ్వినారు. కందకం తవ్విన వెంటనే పంచాయత్ సెక్రటరీకి, ఎస్ఐ గారికి, డిపిఓకు, కలెక్టర్కు, ఈఓ ప్రియాటికి వీళ్ళందరికీ దరఖాస్తులు ఇచ్చుకుంటూ వచ్చినాం. ఇప్పటి వరకు వాళ్ళకు ఒక నోటీస్ కూడా ఇవ్వలేరు. నోటీస్ కూడా ఇవ్వకుండా మరి వాళ్ళను జడ్పిటిసి భర్త కట్పల్లి శ్రీనివాసరెడ్డి మరియు సర్పంచి కోరెపు రవి, ఎంపీటీసి పేల్కంటి శంకరు, ఉప సర్పంచ్ పేల్కంటి గంగాధర్, వీళ్ళందరూ ముదం మల్లేష్ విఆర్ఏ, నేను విఆర్ఏను, కలెక్టరు ఎంఆర్ఓ మొత్తం నా మనుషులు. ఏం చేసుకుంటో చేసుకో, ఎక్కడ ఏం బిక్కుంటో పిక్కో, నువ్వేం కాంప్లైంట్ ఇచ్చినా ఏం కాదు, మొత్తం నా మనుషులు అని చెప్పుకుంటూ ముదం రమేష్, ముదం శీను మరియు ముదం నారాయణ, ముదం గంగయ్య, ముదం వినోద్ వీళ్ళందరూ కలిసి అక్రమంగా గోడ కట్టి కట్టినారు. కట్టిన వెంటనే మళ్ళీ మేము కూలగొట్టి అదే తోబండి పోతే నిన్న ముందకంచె వేసి గుత్పలు పట్టుకొని రెడీ ఉన్నారు బయటకు వెళ్తే కొట్టడానికి. మేము 100 డయల్ చేసినాం, పోలీసు వాళ్ళు వచ్చిర్రు, కానీ ఏం న్యాయం జరగలేదు. వంట ఇప్పుడు ఇక్కడే మేము ఇంట్లోకి వెళ్ళే పరిస్థితి లేక ఇక్కడ వంట వార్పు వంట చేసుకుంటున్నాం. మందు డబ్బా ఇన్న రెడీ ఉంది, మాకు న్యాయం జరగకపోతే మా ఇంటికి తవ్వలేకపోతే అదే అన్నంలో మందు కలుపుకొని మా 4 కుటుంబాలు ఇక్కడనే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. అధికారులు ఏమాత్రం స్పందించుతలేరు, నిమ్మకు నీరెత్తినట్టు చూస్తున్నారు. ఇప్పటి వరకు మా తొవ్వను గవర్నమెంట్ తొవ్వను కార్యదర్శి కొనుక్కోమని చెప్తుంది, సర్పంచ్ కూడా కొనుక్కోమని చెప్తుండు. తొవ్వను కొనుక్కోమంటే ఎట్లా కొనుక్కునుడు? వాళ్ళు అయినా కానీ ఎన్ని డబ్బులు ఇచ్చినా మేము ఇయ్యమంటారు. రేపు ప్రొద్దున మీకు ఇల్లు కూడా లేదు, ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోమంటే మేము వెళ్ళిపోవడా? ఈ దారి ఎన్నేళ్ల నుంచి మీరు నడుపుతుంది? మేము కొనక ముందు 45 సంవత్సరాల ఇల్లు కొన్నాం. మేము మళ్ళా కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకున్నాం. మేము కొని ఇప్పుడు 30 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఎప్పుడు ఏమనలేరా? ఇప్పటి వరకు ఎప్పుడు ఏమనలేరు, ఎవరేమనలేరు, మాకు ఎవరితో వెళ్ళలేదు. ఇది కేవలం రాజకీయ కృత్యతోటి చేపూరు జీవన్ రెడ్డి, కాట్పల్లి శ్రీనివాసరెడ్డి, ఆయనే జడ్పిటిసి భర్త, వీళ్ళు రాజకీయ కుట్రతోటే నా మీద కక్ష కట్టి మా కుటుంబాల మీద కక్ష కట్టి ఇవన్నీ చేస్తారు తప్ప వేరే ఏం లేదు. తువ్వను కొనుక్కోమని ఎస్ఐ కూడా తువ్వను కొనుక్కో నువ్వు అని చెప్పడం ఎంతవరకు కరెక్టో నాకేం అర్థమవుతలేదు. రేపు పొద్దున నా ఇల్లు కూడా నీది కాదు, కొనుక్కోమంటే మేము కొనుక్కున్నాడా? మరి గరీబ్ గారు బతికే పరిస్థితి లేదా? లేకపోతే మేము సమాజంలో ఉన్నామా లేమా? ఏమవుతుందో ఏం అర్థమవుతలేదు.